रामचंद्राय जनक राज जा मनोहराय मामकाभीष्टदाय महित मंगलम कोसलेशाय मंदहास दास पोषणाय वासवादि विनुत सत्वराय मंगलम चारु कुंकुमोपेत चंदन। हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल हाजीपुर विलेज शो। ఇప్పుడు మీరు చూస్తున్నది బుగ్గగట్టు భక్తాంజనేయ స్వామి టెంపుల్. ఇది బుగ్గగట్టు అనే ఒక కొండ మీద ఉంటుంది. ఇది మంచిర్యాల టు లక్షిపేట్ పోయే రూట్లో మధ్యలో ఉంటుంది ఒక కొండ పైన. కొండను మెట్ల ద్వారా ఎక్కాలి. అంతకుముందు మెట్లు లేకుండే డైరెక్ట్ బండలే ఉండే, అలా ఇబ్బందులు పడుతున్నారు భక్తులు అని చెప్పేసి దాతలు ముందుకొచ్చి చందాలు వేసి కట్టించారు. ఆ మెట్టు మెట్టుకు కూడా దాతల పేర్లు ఉంటాయి. అయోధ్యలో రాముని విగ్రహం ప్రతిష్టాపన సందర్భంగా ఈ మన బుగ్గగట్టు భక్తాంజనేయ స్వామి దేవస్థానం నుంచి శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అందుకనే ఇక్కడ కొండపైన పూజలు చేసి సీతమ్మ వారిని, ఆంజనేయుని, లక్ష్మణుని కిందకు తీసుకొచ్చి శోభయాత్రకు సిద్ధం చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు అక్కడ అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ అన్నదానం కూడా పెట్టడం జరిగింది. దాదాపు ఒక 500 సంవత్సరాల కళ నెరవేరబోతుంది. అయోధ్యలో రామ మందిరం నిర్మించి దాంట్లో రాముని విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల 22న జరగడం వల్ల ఇక్కడ ఈ కొండపైన వేడుకలు నిర్వహించారు. భక్తులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి బుగ్గగట్టు ఆంజనేయ స్వామి దర్శనాన్ని చేసుకున్నారు. ఇది హాజీపూర్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో, మంచర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది టెంపుల్. దీనికి దగ్గరలో గుడిపేటు గ్రామము మరియు రాపల్లి గ్రామాలు, నరసింగపూర్ గ్రామాలు దీనికి దగ్గరలో ఉంటాయి. ఈ కొండపై నుంచి మనం ప్రకృతిని చూస్తే చాలా అందంగా కనబడుతుంది. ఈ టెంపుల్ గురించి అందరికీ తెలియాలంటే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయగలరు. మీరు చూస్తున్నది గుడిపేడు గ్రామం, దగ్గరలో ఉంటుంది ఇది. ఈ కొండపై నుంచి చూస్తే దాదాపుగా మంచిర్యాల కూడా కనబడుతుంది. ఇదే బుగ్గగట్టు భక్తాంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడే మొక్కుకొని కొబ్బరికాయలు కొడతారు. ఇక్కడ భక్తులు ఎవరు లేరు, అందరూ అన్నదానం కాబట్టి కిందికి వెళ్ళారు. ఇదే గుడి ధ్వజస్తంభం. రామచంద్రాయ జనక రాజ జా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం కోసలేశాయ మందహాస దాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం చారు కుంకుమోపేత చందనాని చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం రామచంద్రాయ జనక రాజ జా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం రామచంద్రాయ జనక రాజ జా మనోహరాయ. ఇంకా కొంతమంది భక్తులు ఇప్పుడే వస్తున్నారు దేవుణ్ణి దర్శించడానికి. ఈ కొండపై నుంచి చూస్తే వ్యూ మాత్రం చాలా అందంగా ఉంటుంది. ఖచ్చితంగా మీకు వీలుంటే బుగ్గగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని కూడా సందర్శించుకోండి. అయ్యవార్లు శోభయాత్రకు సిద్ధం చేస్తున్నారు దేవుళ్ళను. భక్తులు కూడా దేవుని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుంటూ వెళ్తున్నారు. చంద్రాయ జనక రాజ జా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం రామచంద్రాయ జనక రాజ జా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం కోసలేశాయ మందహాస దాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం చారు కుంకుమోపేత చందనాని చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం రామచంద్రాయ జనక రాజ జా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం
रामचंद्राय जनकराज जामनोहराय मामकाभीष्टदाय महितमंगलम् कोसलेशाय मंदहासदासपोषणाय वासवादिविनुतसत्वराय मंगलम् चारुकुंकुमोपेतचंदनानि चर्चिताय हारकटकशोभिताय भूरिमंगलम् रामचंद्राय जनकराज जामनोहराय मामकाभीष्टदाय महितमंगलम्।